ఆర్ఆర్ఆర్ నుంచి మార్చి 15న భారీ సర్ప్రైజ్ కు ప్లాన్ చేశాడంట దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉండడం వల్ల రాజమౌళి ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు టీచర్స్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించాడు రాజమౌళి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నుంచి మళ్లీ సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 11న మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ సినిమా మీద బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ కావడానికి కూడా ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారట. మార్చి 15న మహాశివరాత్రి పర్వదినంతో పాటు హీరోయిన్ ఆలియా భట్ బర్త్డే కూడా. ఆ స్పెషల్ డేకి ఆర్ఆర్ఆర్ లో ఆలియా భట్ పోషిస్తున్న సీత పాత్రని రివీల్ చేస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ తో బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ మీద భారీగా అంచనాలు పెంచవచ్చన్నది కూడా మేకర్స్ ఆలోచన అని తెలుస్తోంది. ఇప్పటికే ఆలియా భట్ మీద ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న కీలకమైన సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.